ప్రేమించడం లేదంటూ యువతిపై కత్తితో దాడి చేశాడు యువకుడు. జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో ఈ ఘటన జరిగింది. యువతిపై దాడి చేసిన తర్వాత గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఆ యువకుడు. ఇక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రేమించడం లేదంటూ యువతిపై కత్తితో దాడి చేశాడు యువకుడు. జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో ఈ ఘటన జరిగింది. యువతిపై దాడి చేసిన తర్వాత గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు యువకుడు. ఇక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవికిరణ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో రవికిరణ్, చెప్పండి, ఆ యువతిని దాడి చేసి కత్తితో తర్వాత అతను కూడా ఆత్మహత్య యత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు అయితే చెప్తున్న సమాచారం. సో ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? జగిత్యాల జిల్లాలో ఉన్నది ఘాతుకానికి పాల్పడ్డారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ప్రేమించడం లేదని ఓ యువతిపై మేడిపల్లి మండలం మన్నెగూడెంకి చేసిన ఒక యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి మెడపై, వీపుపై స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం యువకుడు కూడా ఆ యువతి ఇంటి వద్ద కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకుంటున్న పోలీసులు ఏం జరిగిందన్న దానిపై కూడా విచారణ అయితే చేస్తున్నారు, దర్యాప్తు జరుగుతుంది. అయితే అటు ఆ యువతి కావచ్చు, ఇది యువకుడు కావచ్చు, ఇద్దరు పరిస్థితి కూడా కొంత విషమంగా ఉంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రేమించడం లేదు, వన్ సైడ్ లవ్ గా అతను ప్రేమిస్తున్నాడు. గత కొంతకాలంగా ఆ యువతి వెంట తిరుగుతున్నాడు, అయినా ఆమె పట్టించుకోకపోవడంతో ఈ రోజు మన్నెగూడెం చెందిన యువకుడు కత్తితో ఆ యువతిపై మేడపల్లి వెళ్లి అక్కడ మన్నెగూడెం నుంచి వెళ్లినటువంటి ఆ యువకుడు జాబితాపూర్ గ్రామంలో ఆ యువతిని కలిసి కత్తితో దాడి చేశాడు. ఆమె మెడపై కూడా కత్తితో దాడి చేయడంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వచ్చే లోపల అతను యువకుడు కూడా కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యం చేసిన పరిస్థితుంది. అయితే వీళ్ళిద్దరి పరిస్థితి అయితే ప్రస్తుతం సీరియస్ గా ఉంది. వీళ్ళు ఆసుపత్రిలో అయితే వైద్యం అందిస్తున్నారు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మనకు సేపట్లో రానుంది. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.